అరవింద్ ఏసీపీ సార్ భార్యకి అన్నయ్యని. ఒక్క నిమిషం సార్. హలో మేడం, మీ అన్నయ్య అటు వచ్చారు, పంపించమంటారా? అన్నయ్య? ఏ అన్నయ్య? అరవింద్ అట. అరవింద్ అన్నయ్య ఎక్కడికొచ్చాడా? ఇటు ఎవరు వచ్చింది సార్? మేడం వాళ్ళ అన్నయ్య సార్, పేరు అరవింద్. ఫోన్ అతనికి ఇవ్వు. హలో సార్. ఎందుకు వచ్చావు? మీతో మాట్లాడాలి సార్. నువ్వు నాతో మాట్లాడాల్సిందే ఉంటుంది. ఒక్కసారి లోపలికి రానివ్వండి సార్, చెప్తాను. నో, నాట్ హియర్. ఏదైనా ఉంటే స్టేషన్లో కలు. పర్సనల్ విషయం సార్, స్టేషన్లో కలిస్తే బాగుండదు. చాలా ముఖ్యమైన విషయం సార్, ప్లీజ్ లెట్ మీ కమిన్ సార్. నీ పర్సనల్ విషయం ఏంటో నాకు తెలుసు. మీ వాళ్ళ మీద నేను పెట్టిన కేసు ఎల్లుండి స్టార్ట్ అవ్వబోతుంది, దాని గురించి నువ్వు మాట్లాడబోతున్నావు. నువ్వు ఏం చేసినా ఎంత ప్రాధాన్యపడినా నేను కేసు విత్డ్రా చేయను. సో జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ దేర్. అది మాత్రమే కాదు సార్, నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళకపోతే ఇంటి దగ్గరకు వచ్చి న్యూసెన్స్ చేస్తున్నావు అని అరెస్ట్ చేస్తాను. వెళ్ళు, ఇంకొకసారి ఈ దరిదాపుల్లో కనిపించుకో. గెట్ అవుట్. ఓకే సార్. నాకు వాళ్ళంటే చాలా భయం సార్. డోంట్ వరీ శాంతి, ఇంకొకసారి రాకుండా చూసుకుంటాను. వాడు ఫోన్ చేసినా నువ్వు మాట్లాడుకో. టేక్ కేర్. ఇక్కడేం చేస్తున్నావురా? ఏం లేదనయ్య, ఊరికే. సరే కూర్చో. నీ కాలేజ్ గురించి కనుక్కున్నాను. వేరే స్టేట్కి పంపడం కష్టం. మీ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజ్కి ట్రాన్స్ఫర్ వీలవుతుందంట. సో అనంతపురంలో ఉన్న కాలేజ్లో నేను జాయిన్ చేయడానికి నారాయణరావు గారు ట్రై చేస్తున్నారు. 2-3 రోజుల్లో అయిపోతుంది. అనంతపుర? అవును. ఏ, నువ్వు సత్యనయ్య? సత్యది ఇంకా ఫైనల్ కాలేదు. ఎక్కడుంటాడో తెలీదు. నేను మాత్రం ఇక్కడే ఉంటాను. నేను కూడా ఇక్కడే ఏదో కాలేజ్లో. వద్దు, ఇక్కడొద్దు.
ఇక్కడ ఏ కాలేజీలో ఉన్నా ఎవరో ఒకరు కంటపడతావు. అనంతపురం వెళ్ళిపో, అక్కడ హాస్టల్లో ఉండు. సరే అన్నయ్య. అన్నయ్య, నేను వాకింగ్కి వెళ్తాను. ఇప్పుడా? ఇప్పుడు వాకింగ్కి ఏంట్రా? కొంచెం డిస్టర్బ్డ్గా ఉందన్నయ్య, ప్లీజ్. సరే, దూరం వెళ్ళకు, చుట్టుపక్కలే ఉండు, త్వరగా వచ్చాయి. సరే. మళ్ళీ ఎప్పుడు ఐశ్వర్యం చూస్తానో, అసలు చూస్తానో లేదో ఒక్కసారి తనకు ఫోన్ చేస్తే ఏమవుతుంది? నేను మాట్లాడను, తన మాటలు వింటాను. అప్పుడు ఫోన్ చేసింది నేనని తెలియదు కదా. ఎస్, ఐ డూ ఇట్. హలో, 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 హూ ఇస్ దిస్? నిన్ను చూడాలని ఉంది, నీ మాటలు వినగానే ఇంకా ఇంకా చూడాలని ఉంది. ఐ హావ్ టు సీ యూ జస్ట్ వన్స్. దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను. నమస్తే సార్, రమ్మన్నారట? కూర్చో జగదీష్. నువ్వే సెల్వస్వామి స్థానంలో ఉంటే మొత్తం దేశాన్ని ఏలేవని అన్నావు కదా. అవును సార్. ఆ అవకాశం నీకు రాబోతుంది. సెల్వస్వామి స్థానంలోకి నువ్వు వస్తున్నావు. నేనా సార్ స్థానంలోనా? అదేనా సార్. సెల్వస్వామి ఇంతవరకు చేసిన కబ్జాలు, వసూళ్లు గురించి అన్ని వివరాలు నీకు తెలుసు. వాటిని నాకివ్వాలి, నేను సెల్వస్వామిని అరెస్ట్ చేయిస్తాను. నీకు అడ్డు తొలగిపోతుంది, ఆ స్థానంలోకి నువ్వు తేలిగ్గా వస్తావు. సార్ని అరెస్ట్ చేయిస్తారా? ఎందుకు సార్? ప్రశ్నలు అడగ్గు,
నేను నీకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తాను. నేను అడిగిన వివరాలు నాకు ఇవ్వు. నాకు అర్థం కావట్లేదు సార్. నా పగ ఆర్కేతో ధర్మాతో వాళ్లను ఉదిరేసి సెల్వా సార్ అరెస్ట్ చేయించిన వేడు సార్. మా వాళ్ల మీద ఆర్కే కేసు వేశాడు. వాడు వాళ్ళని వదిలేయాలంటే వాడికి సెల్వస్వామిని ఎరవేయాలి. సెల్వస్వామిని అరెస్ట్ చేయడానికి నేను సాయం చేస్తానంటే వాడు డెఫినెట్గా కేసు వెనక్కి తీసుకుంటాడు. అదంత తేలిక కాదు. ఆయన అలా లొంగడు. లొంగ తీసుకోవడానికి వేరే మార్గాలు కూడా ఉన్నాయి. నువ్వు ఆ విషయం వదిలే. నీ సంగతి చెప్పు. నేను అడిగింది చేస్తే అటు నువ్వు కోరుకున్నది ఇటు నాకు కావాల్సింది జరుగుతాయి. అది చేస్తావా? సార్, సెల్వస్వామిని మోసం చేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రాణాలు తీసేస్తాడు. ధర్మకి ఏగతి పట్టిందో నా కళ్ళారా చూశాను కదా. నిన్నే అనుమానిస్తాడని ఎందుకు అనుకుంటున్నావు? సెల్వ గురించి అన్ని విషయాలు నీకే కాదు ధర్మకి తెలుసు. ధర్మ ఆర్కేకి బంధువు. ఆల్రెడీ ఒకసారి సెల్వస్వామిని మోసం చేశాడు. ఇప్పుడు తిరిగి రమ్మన్నా రావట్లేదు. కాబట్టి మొట్టమొదటి అనుమానం ధర్మం మీదకే వెళ్తుంది. ఆ అనుమానం బలపడేలా మనం చేద్దాం. ఇద్దరి మధ్య మళ్లీ శత్రుత్వం బగ్గుమంటుంది. ఒక్కసారి మా వాళ్ళు బయటపడి ఆ తర్వాత ఆర్కే ధర్మల సంగతి చూద్దాం. ఏమంటావు జగదీష్? అవకాశం వచ్చినప్పుడు ఆలోచిస్తూ కూర్చోకూడదు. వెంటనే రియాక్ట్ అవ్వాలి. లేకపోతే అది చేయిజారిపోతుంది. అలాగే సార్, నేను సెల్వ సార్ గురించి అన్ని డీటెయిల్స్ ఇస్తాను. జగదీష్ సార్ వస్తున్నారు. నమస్తే సార్. నేనుంటాను. జగదీష్, మీకోసం ఆర్ అండ్ బి మినిస్టర్ అల్లుడు వచ్చాడు సార్. మీ రూమ్లో వెయిట్ చేయమన్నాను సార్. హలో సార్. నీకు ఎగ్జాక్ట్లీ 5 మినిట్స్ టైం ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. శాంతి ఎలా ఉంది సార్? నీకు అనవసరం. 5 నిమిషాలు అన్నాను కదా. ఐ మీన్ దట్. టైం వేస్ట్ చేయకుండా విషయానికి రా. అలాగే సార్. ధర్మ శాంతికి అన్నయ్య అని తెలిసింది. అంటే తను మీకు బావమరిది. అయితే ఏంట్రా ధర్మ? నాకేమైతే నీకేంటి? హౌ ఇస్ ఇట్ ఎనీ ఆఫ్ యువర్ బిజినెస్? చెప్తాను సార్.
సెల్వస్వామి మీ శత్రువు, ఆయన స్నేహితుడు ధర్మ మీ బామర్ది కాబట్టి తనను ఉపయోగించి సెల్వస్వామిని ట్రాప్ చేద్దామనుకున్నారు. దురదృష్టం, మీరు అనుకున్నది చేసేలోగా సెల్వస్వామికి తెలిసిపోయింది, ధర్మాన్ని కాల్ చేశాడు. ఇప్పుడు సెల్వస్వామి వెనక్కి రమ్మన్నా ధర్మ రావట్లేదు. ఒకవేళ వచ్చినా అతను మీకు సహాయం చేయలేడు. అంటే సెల్వస్వామిని పట్టుకోవడానికి ఉన్న దారి పర్మనెంట్గా మూసుకుపోయింది. ఆ దారి మూసుకుంది కానీ ఇంకొకటి తెరుచుకుంది సార్. ఆ మార్గం నేనే. సెల్వస్వామి దగ్గర నా మనిషి ఉన్నాడు. ఇంతవరకు సెల్వస్వామి చేసిన కబ్జాలు, వసూలు, బెదిరింపుల గురించి అన్ని వివరాలు నాకిస్తాడు. ఇక ముందు చేయబోయే యాక్టివిటీస్ గురించి కూడా డే టు డే నాకు ఇన్ఫర్మేషన్ అందిస్తాడు సార్. అదంతా నేను మీకు ఇవ్వగలను. మీరు సెల్వస్వామిని పట్టుకోవచ్చు, రుజువులు సాక్ష్యాలతో సహా. రియల్లీ ఇంట్రెస్టింగ్. నాకు తెలుసు మీకు ఈ ప్రపోజల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నా గురించి నీకు చాలా తెలుసు, నీ గురించి కూడా నాకు కొంత తెలుసు. ఇదంతా నువ్వు నా మీదున్న ప్రేమతో చేస్తావనట్లేదు. నీకు బదులు కావాలి. నేను నీ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుని మీ వాళ్ళని వదిలేయాలి, అంతేనా? చెప్పకుండానే అర్థం చేసుకోగల తెలివి ఉంది కాబట్టి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు, అది టాప్ ర్యాంక్తో. నాకు తెలివి ఉంది, ఎటొచ్చి నీకే లేదు. బహుశా ఈ తెలివి తక్కువతనం నీకు మీ నానమ్మ నుంచి వారసత్వంగా వచ్చి ఉంటుంది. ఆవిడ కూడా ఇక్కడికి వచ్చి డబ్బులిస్తాను కేసు వెనక్కి తీసుకో అంది. ఈరోజు నువ్వు వచ్చి సెలవు సామనిస్తాను కేసు వెనక్కి తీసుకో అంటున్నావు. లంచం ఏ రూపంలో అన్నా నేను తీసుకున్నాను మీకు ఎప్పటికీ అర్థమవుతుందిరా. మీ నానమ్మ పెద్దావిడ, మాటలతో పంపించేశాను. నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటడానికి ఏమాత్రం హెసిటేట్ చేయను. నేను అలా చేయకముందే వెళ్ళిపో. మినిస్టర్ గారు అల్లుడివి, పరువు గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. పో. పరువు గురించి నేను ఒక్కనే కాదారికే, నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు స్ట్రిక్ట్ ఆఫీసర్ అని నీకు గొప్ప పేరుంది కదా, ఆ పేరంటే నీకు ప్రాణం. ఇప్పుడు ఒక పెద్ద గూండా, అందులోనూ సెల్వస్వామి లాంటి మనిషి కుడిభుజం, నీకు బావుమరిది. ఈ విషయం లోకానికి తెలిస్తే నీ పేరు పరువు మట్టిలో కలిసిపోతాయి. అది నీకు కూడా తెలుసు. అందుకే ఈ నిజం ఎవ్వరికీ తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డావు. ఆఖరికి శాంతికి కూడా చెప్పలేదు. ఇప్పుడు తెలుస్తుంది, నేను అడిగింది నువ్వు చేయకపోతే అందరికీ నీ గురించి నిజం తెలుస్తుంది. నేను చెప్తాను. కాబట్టి నేనిచ్చిన ప్రపోజల్ అంత తేలిగ్గా కొట్టిపారేకు, తెలివింది కదా, ఉపయోగించు. ఒప్పుకున్నావంటే నీకు మంచిది, నాకు మంచిది. కాదన్నావంటే సర్వనాశనమైపోతావు. ఫోన్ చేయరా, ప్రెస్ వాళ్ళందరికీ ఫోన్ చేయి. ఇప్పుడే ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టు. ధర్మ గురించి నువ్వు కాదు, నేను చెప్తాను.
ధర్మ నా బంధువు మాత్రమే కాదు, నా స్నేహితుడు కూడా. ఆ మాట నేనే అందరికీ చెప్తాను. మీడియా అనుకున్నా నన్నే బెదిరిస్తావరా? ఫోన్ చేయి.